గోవా ఆర్గానిక్ వారి స్కిన్ కేర్ హెయిర్ కేర్ వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్ కావాలని వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం అంతా పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనాలిస్ట్ చంద్రశ్రీనివాస్ గారు హలో సార్ హలో అండి సార్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారానికి చివరి రోజున అల్లు అర్జున్ తన స్నేహితుడైనటువంటి నంద్యాల వైఎస్ఆర్సీపీ అభ్యర్థి రవిని సపోర్ట్ చేయటం నిజంగా రాజకీయంగా చాలా కలకలం రేపిందనే చెప్పాలి ఇటువైపు జనసేన అభ్యర్థులు కానివ్వండి పవన్ కళ్యాణ్ అభిమానులు కాని చాలా ఆగ్రహంతో ఊగిపోతూ వచ్చారు ఎందుకు ఇలా చేశారు లాస్ట్ మినిట్లో వచ్చి వాళ్ళ నాన్నగారు అందరూ కూడా కుటుంబ సభ్యులందరూ కూడా పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేస్తూ ఉంటే ఇతను ఎందుకు వెళ్ళి అక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిని సపోర్ట్ చేశాడు అది తప్పే మాటకి తప్పే అంటే ఒక లామేన్గా కానీ ఒక విశ్లేషకగా చూసుకున్న కానీ నీ మేనమామ కంటే గొప్ప కాదు అందులో రవి రెడ్డి శిల్ప రవిచంద్రశేఖర్ రెడ్డి వైఎస్ఆర్సీపీలో ఉన్నాడు దశాబ్దం పైన పోరాడుతుంది వైసీపీతో పోరాడుతున్నాడు ఆయన ఇప్పుడున్న పార్టీతో ఓటు చెల్లకుండా రాజకీయం చేద్దామని మోదీ గారిని కూడా మనల్ని పొంది మోదీ గారిని ఒప్పించి టీడీపీని కలిపి కూటమి ఇప్పుడు విజయ తీరానికి తీసుకెళ్తాను ఈ సమయంలో ఆయన గెలుపు నీకు ముఖ్యం మీ కుటుంబానికి ముఖ్యం చిరంజీవి గారి మాటన అందరూ ఎదిగిన వాళ్ళే అందరూ కూడా ఇప్పుడు వెళ్ళొచ్చు ఇప్పుడు ద్వారా నువ్వు దేశవ్యాప్తంగా ఒక మంచి హీరో అవ్వచ్చు నేషనల్ అవార్డు పొందొచ్చు కానీ మూలాలు మర్చిపోకూడదు కదండి ఇప్పుడు ఓకే ఇప్పుడు నువ్వు మీ మేనమామ మాత్రం ట్వీట్ చేసి ఆయన గెలవాలని కోరుకున్నావు అదే ట్వీట్ నీ స్నేహితుడు స్నేహితుడు కూడా కాదండి ఇలా మిస్సెస్ స్నేహారెడ్డి గారికి క్లాస్మేట్ శిల్ప చంద్రశేఖర్ రెడ్డి రవిచంద్రశేఖర్ రెడ్డి యొక్క భార్య ఇప్పుడు ఆమె కోసం నువ్వు వెళ్ళావు అక్కడ వైసీపీ వాళ్ళకి మద్దతు తెలియజేసినట్టు సాక్షి ప్రధానమైన ఛానల్లో వైసీపీ వైపు అల్లు అర్జున్ అని చెప్పి వేసుకుంటే అది ఎటువైపు పోతుంది మనం మనం ఎక్కడున్నాం వ్యక్తిగత మనం చేసి మెగా ఫ్యామిలీని చిరంజీవి గారితో పాటుగా తిట్టించి వాళ్ళ అమ్మని తిట్టించి పోసాని ద్వారా రాంగ్ రాంగోపాల్ వరము ద్వారా ఇంకా మంత్రుల చేత చివరికి నాలుగు పిల్లలన్నీ మే మ్యారేజ్ అంటే ప్రధానంగా ఏంటంటే ప్రజలందరూ చూసేది కూడా నువ్వు ఈ రోజు ఈ స్థాయిలోని ఈ లెవెల్లో ఉండడానికి కారణమైన వాడు ఆ కుటుంబం కాబట్టి ఆ కుటుంబానికి సపోర్ట్ చేయకుండా నువ్వు అదేదో అంటారు కదా చిన్నింటి వాసాలు లెక్క పెట్టావు తిన్నింటి వాసాలు లెక్క పెట్టావు అది అవును దానికి అర్థం వచ్చేటట్టు ఈ రోజు ట్వీట్ చేసింది నాగబాబు గారు నాగబాబు గారు ఎటువంటి భయపడ్డు మన అనేది ఎందుకంటే పార్టీలో ఉన్నప్పుడు నువ్వు బంధువైనా నువ్వు ఏమన్నాడు ఆయన మాతో ఉంటూ పట్టి పనిచేసేవాడు మావాడైనా పరాయి అన్నాడు చాలా పెద్ద మాట అది అదేవిధంగా మాతో నిలబడేవాడు పరాయి వాడైనా మనవాడే అన్నాడు అంటే నువ్వు రాజకీయ పార్టీకి సినిమాలు సినిమాల్లో పోటీ సినిమాల్లో ఇప్పుడు అందరూ కూడా నాగార్జున గారు కావచ్చు ప్రభాస్ కావచ్చు లేకపోతే చివరికి ప్రభాస్ గారు తల్లి కృష్ణరాజు గారి భార్య వన్ సైడే పవన్ గెలవబోతున్నాడు ఈ కూటమి విజయం సాధిస్తుందని చెప్పి ప్రచారం చేస్తూ ఉంటే చివరికి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ కూడా నువ్వు సపోర్ట్ చేస్తూ ఉంటే మీ మేనమామకి ఎవరో పరాయవాడు కాదే పవన్ కళ్యాణ్ గారు అటువంటి వ్యక్తి గెలవాలని నువ్వు కోరుకోవాలి మీ నాన్నగారేమో అక్కడికి వెళ్ళాడు సురేఖ గారు రామచంద్రతో పాటు మీరు వెళ్లకుండా అదే సమయంలో మీరు ఇక్కడికి వెళ్తాం ఆయన గెలుపు కోసం వైసీపీ కోసం కృషి చేయటం ఎంతవరకు అది కూడా పర్మిషన్ లేకుండా ఆయన మీద కూడా కేసు నమోదు చేసింది ఎలక్షన్ కమిషన్ దానికి అసలు పర్మిషన్ లేకుండా ఎందుకు ఇంతమంది జనం గ్యాదర్ అయ్యారని చెప్పి అక్కడ ఉన్న ఎస్పీ గారు కూడా అక్కడి నుంచి డ్యూటీల నుంచి మార్చేశారు సీఏల మీద చర్యలు తీసుకున్నారు ఇవన్నీ ఏంటి ఎటువైపు అంటే ఆయన గెలుపు కోసం మాత్రం మీరు ఫ్యామిలీతో వెళ్ళి విష్ చేస్తారా మాతో ఉన్న కోసం కానీ నిన్న ఓటు వేసిన తర్వాత మాత్రం నేను నా స్నేహితుడు అవడం వల్లే నేను నేను సపోర్ట్ చేశాను బట్ నా సపోర్ట్ ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారికే ఉంటుంది నాకు అయిపోయిన తర్వాత అంతా చేసిన తర్వాత చివరికి తప్పు జరిగిందని తెలిసి అప్పుడు చెప్తే ఉపయోగం ఉందా కానీ అల్లు అర్జున్ గారు సినిమాలో అగ్రపథాన్ని వెళ్ళొచ్చు కానీ ములాలు మర్చిపోకూడదు ఇప్పుడు పుష్ప వన్ పుష్ప టూ ద్వారా వెళ్తున్నాడు ఓకే అదే సమయంలో రామ్ చరణ్ కూడా ఉన్నాడు గ్లోబల్ స్టార్గా ఎదిగాడు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఆయన ఏందనేది ఆస్కర్ అవార్డు దాకా ఏంది చూడవచ్చు అది మూలాలు మర్చిపోకుండా ఎదిగే కొంది ఒదిగి ఉండాలండి నేనే అని అనేది పనికిరాదు ఇక్కడ నీకు ముఖ్యం ఎవరు నీ కుటుంబం స్వామి వివేకానంద ఏం చెప్పారు ముందు నీ కుటుంబాన్ని చేసుకో తర్వాత దేశానికి చేయమంటాడు నీ కుటుంబాన్నే వదిలేసి ఎవరో నీ నీ భార్య స్నేహితురాలి భర్త కోసం నువ్వు వెళ్ళి నా స్నేహితురని చెప్పి చెప్పినంత మాత్రాన నువ్వు చేసిన తప్పు తప్పు కాకుండా పోదు కదా నాబాబు గారు అన్నదంటే తప్పు లేదు అది అంతే కదండి యాటిట్యూడ్ అనేది అందరు చూస్తుంటారు రేపు ఇంకా ఫ్యూచర్ ఉంది మీకు మీ సినిమాలో మెగా ఫ్యామిలీ మద్దతు లేకుండా నువ్వు అగ్రభాగాన కొనసాగే అవకాశం ఉన్నదా మెగా ఫ్యామిలీ అంటే ఆ ఇంటి నుంచి ఏడుగురు హీరోలు ఉన్నారు ఇక్కడ ఇప్పుడు అల్లు అర్జున్ అనేది అల్లు అరు దగ్గర కుమారుడు సార్ రామ్ చరణ్ ఉన్నాడు సార్ సాయిధర్మ తేజ్ కావచ్చు ఉప్పిల్లో ఇచ్చేసిన ఆయన కావచ్చు చివరికి వరుణ్ బాబు కావచ్చు ఇంకా చాలామంది హీరోలు సక్సెస్ అయ్యారు కదా అంటే చిరంజీవి గారు చిరంజీవి గారి తర్వాత అంతమంది ఆ ఆ వృక్షం ఆ చెట్టు కింద పెరిగిన వాళ్ళు నేను ఆల్రెడీ ఒక స్థాయికి వచ్చేసాను నేను సెటిల్ అయిపోయాను నాకు ఎవరు అవసరం లేదు అనే భావన వచ్చింది ఆ భావన అనేది మంచి పద్ధతి కాదు అది హెడ్ స్ట్రాంగ్ అంటారు అది అది మంచి పద్ధతి కాదు ఆయన మార్చుకోవాల్సింది ఎదిగే ఆయన వయసు చాలా ఉంది ఈ సినిమాలో ఎదిగే కుంది ఉంటే సక్సెస్ అవుతారు ఇప్పుడు రామ్ చరణ్ ఉన్నాడు వాళ్ళ నా తండ్రి తాట్ పెరిగాడు సినిమాల్లో చిరుతో చూస్తే సినిమా హీరో పేసే కాదన్నారు ఆ తర్వాత రంగస్థలం మగుధిరుడు ఆ తర్వాత ట్రిబులారు ఎలా సిటిల్ పెర్ఫార్మెన్స్ ద్వారా ఇంటర్నేషనల్ డైరెక్టర్లు కూడా అతన్ని ప్రశంసిస్తున్నారంటే అతను పరిణితి చెందినవారు కదా ఒక మెగాస్టార్ కొడుకు ఎంత విలయంగా ఉంటున్నాడు ఇప్పుడు మీకు మీకేమైంది ఇక్కడ ఇప్పుడు ఈ ఇండస్ట్రీలో ఎదగాలి అనుకుంటే ఇప్పుడు మీకు ఓకే మీ పేరు ప్రదేశంలో ఉండే బాగానే ఇక్కడ మీ మేనమామ కూడా కాదని చెప్పేసి ఆపోజిట్ పార్టీ కోసం చేయటం ఈ ఎలక్షన్ టైంలో అవసరమా ఇది ఇది మంచి పద్ధతి కాదనమాట సో ఈ లెక్కను చూసుకుంటే రెండు కుటుంబాల మధ్యన చీలిక ఏర్పడే అవకాశం కనిపిస్తుంది ఆల్రెడీ అంటే ఇప్పుడు నాగబాబు గారు మాట్లాడిన దాన్ని బట్టి కావచ్చు ఈ మధ్యకాలం వీళ్ళిద్దరు కలవకపోవటం కావచ్చు ఏదైనా కొద్దిగా పిల్లలు పెరిగే కొంది అన్నీ కూడా ఉంటాయి కానీ వాళ్ళ ఫాదర్ మాత్రం పవన్ కళ్యాణ్ గారికి సపోర్టింగ్గా వస్తున్నారు కదా ఉన్నారు కూడా వెళ్ళారు మొన్న అంటే సురేష్ గారితో పాటు వెళ్ళారు కానీ కానీ ఇప్పుడు ఏంటి కొంతమంది ఏమంటున్నారు కొడుకుని అక్కడ పంపించి ఫాదర్ ఇక్కడికి వచ్చాడు ఆ కోపం లేకుండా ఉంటారు కన్నా అది ఇప్పుడు నాగబాబు గారు ఏమి ఊరుకోలేరు కదా జరిగింది తప్పు తప్పే మాతో ఉంటూ మా బంధువైనా పరాయి కోసం చేసేవాళ్ళు మావాడైనా పరాయి అంటే చాలా లోతైన అర్థం ఉంది రాజకీయాల పాపం వాళ్ళు లగ్జరీ జీవితం సంవత్సరానికి వెయ్యి కోట్ల ఆదాయం వదులుకొని ఆయన ప్రజల కోసం చేసి ఆరోగ్యాన్ని పనంగా పెట్టి ప్రజల కోసం కష్టపడుతూ ఉంటే ఆయనకి సపోర్ట్ చేయాల్సింది పోయి ఇది కరెక్ట్ కాదు కదండి ఆపోజిట్ పార్టీని సపోర్ట్ చేయడం అనేది ఆయన చేసింది తప్పే మాటికి అది నాబాబు గారు ట్వీట్ అంటే తప్పు రైట్ ఏదేమైనా సార్ ఎంతమంది లక్షల మంది ప్రజలు ఆయనకి సపోర్టింగ్ గా నిలబడినప్పుడు ఇంట్లో సభ్యుడైనటువంటి ఈయన కూడా నిలబడితే బాగుండేది బట్ అనుకోకుండా జరిగింది జరిగింది పొరపాటే అది జరగకుండా చూసుకుంటే మంచిది అనమాట రైట్ థ్యాంక్ సార్ థ్యాంక్ సో మచ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి